రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అనేది వట్టి మాటే అన్నారు ఒక అన్నదాత. రూపాయి వడ్డీ వేస్తున్నారని తెలిపారు. పావలా వడ్డీ కూడా కాదు, రూపాయి వడ్డీ వసూలు చేయడం దారుణమన్నారు షర్మిల. లక్ష లోపు కాదు, 50,000 నేను తీసుకున్నది. సంవత్సరం లోపు ఉంటే 100,000 రూపాయలకు వడ్డీ మేము జమ చేస్తావు రైతులకు అంటున్నాడు ముఖ్యమంత్రి. అది ఏమి జరగలేదు. ఇదిగో చూడండి, నేను వడ్డీ కట్టినాను కానీ ముఖ్యమంత్రి చెప్పింది ఏ పని జరగటం లేదు. మనకి ఏం జరగటం లేదు. ఇప్పుడు 50,000కు 5,800 అంటే పావుల వడ్డీ కూడా ఎక్కువ పడ్డది. అంతకుముందు పావుల వడ్డీ అంటాడు, రాయితీ అంటాడు, ఏది లేదు. నేను 5,800 సంవత్సరమే సంవత్సరంలో కట్టిన వరకు 5,800 వడ్డీ పడ్డది. అయితే ఈ విధంగా 100,000 రూపాయలు తీసుకుంటే 11,000 చిల్లర పడుతుంది. దాదాపు రూపాయి వడ్డీ పడ్డది, రూపాయికి ఎక్కువ పడుతుందండి. నెలకి 100,000 రూపాయలు అయితే 12% రూపాయి వడ్డీ, 12% అంటే రూపాయి వడ్డీ పడ్డది. ఆల్మోస్ట్ రూపాయి వడ్డీ పడ్డది. అవునవును. ముఖ్యమంత్రి గారు అదే పనిగా 1 సంవత్సరం లోపల కడితే వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తానా అంటున్నాడు. లేదు, వడ్డీ కట్టకుండా నేను బ్యాంకుకు పోతే చెల్లించండి మేము అన్నాడు. కానీ ఈ రైతన్న 1 సంవత్సరం ఆయన తీసుకున్న రుణాలన్నీ కట్టినా కూడా 12% మీకు వడ్డీ తీసుకున్నారు. అవును. సో వడ్డీ లేకుండా రుణాలు అన్నది ఒక పూటకం. అది ఒట్టి మాట, ఒక్కళ్ళకు కూడా అది వడ్డీ లేకుండా రుణాలు ఎవరికైనా వస్తున్నాయమ్మా. రైతులకి మహిళలకు ఎట్లా రావడం లేదు? ఎవరైనా రైతులకి వడ్డీ లేకుండా రుణాలు వచ్చాయమ్మా. ఈ రైతన్నకైతే మరీ 11.5% అంటే దాదాపు 12% రూపాయి వడ్డీ పడినట్టు. ఈ లెక్క ప్రకారము రైతులకి ఎవరికైనా వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయా? వడ్డీ లేకుండా రుణాలు అంటున్నారు. ఇది పావుల వడ్డీ కూడా కాదు, ఇది రూపాయి వడ్డీ. మొన్నటి నిన్న కాక మొన్న 2,50,000,000 నేను వడ్డీ పంపిణీ అనుకుంటు నీకు జమ డైరెక్ట్ జమ చేస్తానంటుండ కానీ ఎక్కడ జరగలేదు. అది నాకు నేను వడ్డీ కడితేనే డబ్బులు తీసుకున్నాడు. 23 తారీఖు కట్టినా, 23 తారీఖు ఇప్పుడు 4 రోజుల నుంచి చెప్తాడు సార్ మాకు అకౌంట్ లో డబ్బులు వడ్డీ కడుతున్నారని చెప్తే ఆ బ్యాంక్ వాళ్ళు మాకు జీవో రాలేదు, మాకు పంపలేదు, మేము కట్టము, వడ్డీతో సహా కడితే తీసుకున్నాం అంటే నేను కట్టినా. అది పరిస్థితి. ఇంకా రైతుకు మాకు ఎక్కడ చెందుతుంది? ఇట్టి మాటలు అయితే ఇప్పుడు బ్యాంకు ముద్రలు తీటి ఎంత మనకు కళ్ళ కనపడుతుంది. ఇక రైతులను మోసం చేయకపోతే రైతుల్ని మోసం